మనకి లేటెస్ట్ ఎన్సీఆర్టీయా లేకపోతే ముందు ఎన్సీఆర్టీ అనే ఒక కాంట్రవర్సీ నడుస్తుంది మనకి ఫిజిక్స్ క్వశ్చన్ వల్ల. అవునండి. అయితే ప్రాబ్లం ఏంటంటే మనకి ఈ సంవత్సరం ఉదాహరణకి మీకు బయాలజీలో కొన్ని ఫ్యామిలీస్ అనేవి కొత్తగా యాడ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ కొత్త సిలబస్లో. ఓకే. అయితే ఈ సంవత్సరం ఎన్సీఆర్టీ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి 24-25 లేటెస్ట్ ఎడిషన్ బయాలజీలో కూడా లాస్ట్ ఇయర్ నీట్లో ఇచ్చినటువంటి సిలబస్ ఈ సంవత్సరం వాళ్ళు ఇంక్లూడ్ చేయాల. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ లేటెస్ట్గా వచ్చిన వాటి ప్రకారం ఎన్టీఏ సిలబస్ పూర్తిగా లేదు. లేదండి. అట్లాగే ఎన్టీఏ ఇచ్చిన సిలబస్ ప్రకారం పూర్తిగా ఈ సంవత్సరం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లేదు. ఎందుకంటే ఫిజిక్స్ కూడా తీసుకోండి, ఫిజిక్స్ పుస్తకంలో యాక్చువల్గా ఇప్పుడు మన ఈ సెమీ కండక్టర్ డివైజెస్ చాప్టర్ తీసుకుందాం. చాలా టాపిక్స్ అంటే ప్రీవియస్ ఎడిషన్స్తో పోల్చుకుంటే లేటెస్ట్గా 23-24 ఎడిషన్ తీసుకున్నట్లయితే చాలా టాపిక్లు తీసేశారండి, ట్రాన్సిస్టర్స్ తీసేశారు. కానీ దాంతోపాటు లాజిక్ గేట్స్ అనేటువంటి టాపిక్ని పూర్తిగా అసలు దాంట్లో పుస్తకంలో కొత్త సిలబస్లు లేదండి. కానీ మొన్న 2024 క్వశ్చన్ పేపర్లో మరి లాజిక్ గేట్స్ మీద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే స్టూడెంట్స్ సైడ్ నుంచి ఏంటంటే సేఫ్ సైడ్, ఇప్పుడు మనం 700+ అనేది కంపల్సరీగా స్టూడెంట్ టార్గెట్ చేసినప్పుడు ఇది కొత్త ఎన్సీఆర్టీలో లేదు, పాత ఎన్సీఆర్టీలో ఉంది కాబట్టి దీన్ని మనం చదవకుండా వదిలేసినా పర్వాలేదు అనే ధోరణి కంటే కంపల్సరీగా కొన్ని చాప్టర్స్ మొత్తం తీసేశారు. అంటే చాప్టర్స్గా మొత్తంగా తీసేసిన పార్ట్ చదవకపోయినా పర్లేదు, కానీ పాత ఎన్సీఆర్టీ కొత్త ఎన్సీఆర్టీలో కొన్ని సబ్ టాపిక్స్ ఎడిషన్ డిలీషన్స్ వేరియేషన్ ఉన్నా కూడా టు బి ఆన్ సేఫ్ సైడ్ వాటిని కూడా త్వరగా చదవటం అనేది మంచిది. అట్లా ఫిజిక్స్లో కొన్ని టాపిక్లు ఉన్నాయి మోహన్ రావు గారు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోలింగ్ మోషన్ టాపిక్ అనేటువంటిది మనకి ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్లో ఉంది, కొత్త ఎన్సీఆర్టీ బుక్లో లేదు. కానీ 24 నీట్ పరీక్షలో రోలింగ్ మోషన్ మీద ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో అలా కొన్ని సబ్ టాపిక్లు తీసివేసినా కూడా మరి మొన్న క్వశ్చన్ పేపర్లో 24 క్వశ్చన్ పేపర్లో వాటిని ఇవ్వడం జరిగింది. అలా బయాలజీలో కూడా మీరు ఏమైనా కొన్ని ఏమైనా ఇబ్బందులు ఏమైనా గమనించారా? అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మనకి ఎన్సీఆర్టీ సిలబస్ కంటే మనం ఒక 10% రేడియస్ న్యాచురల్గా ఇప్పుడు మనం చైతన్య ఇన్స్టిట్యూషన్స్లో మనం మన టీచింగ్ షెడ్యూల్లో కూడా మనం కొత్త ఎన్సీఆర్టీ బుక్లో పాత ఎన్సీఆర్టీ బుక్లో ఉన్న వేరియేషన్స్ ఏమైనా ఉన్నా కూడా మనం స్టూడెంట్కి బెనిఫిట్ జరిగే విధంగా మనం షెడ్యూల్ డిజైన్ చేయడం జరిగింది. ఓకే. కాబట్టి మనం కొత్త ఎన్సీఆర్టీ బుక్లో లేకపోయినా కూడా మనం టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్కి ఇది కవర్ చేయకపోతే రేపు నష్టం జరుగుద్దేమో అని మనం ముందుగానే యాంటిసిపేట్ చేసి కొన్ని మనం టీచింగ్ షెడ్యూల్లో ఇంక్లూడ్ చేసాం. మన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్లో కూడా మనం ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి స్టూడెంట్కి నష్టం జరగకుండా ఉండే విధంగానే కొంచెం మనం ఒక 10% ఎక్స్ట్రా చెప్పినా కూడా ఒకవేళ మనం ఇప్పుడు 700+ రావాలి అంటే డెఫినెట్గా ఆ ఫైన్ ట్యూనింగ్లోనే మనకి 650కి 700కి వచ్చే స్టూడెంట్కి వేరియేషన్ అక్కడే వస్తుంది. అవునండి. కాబట్టి మన స్టూడెంట్స్ ఎప్పుడు ఎడ్జ్లో ఉండడానికి మనం దానికి అనుకూలంగానే మన షెడ్యూల్ కానీ క్వశ్చన్ పేపర్స్ కానీ మనం డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది.